ఈ భూమి మీద అమ్మా నాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ పాప పుట్టింది. అప్సరస బిడ్డేనా? అనాథలా మిగిలిందే. శకుంతల కారణ జన్మురాలు ఒక నవనాగరిక చరిత్రకు నాంది పలకబోతోంది. చైత్రికా, స్వప్నికా, శకుంతల ఇక్కడే. ప్రశాంతమైన ఈ తపోవనంలో ఏదో అశాంతి ఆవహిస్తోంది. స్వచ్ఛమైన తన ప్రేమ కోసం దుర్వాసుల వారి ఆగ్రహానికి శకుంతల శకుంతల కశ్యప మహర్షుల వారి అనుగ్రహానికి నడుమ ఆమె పడే కష్టాలు భూమాతకు సైతం భారమే. అయితే కర్మకు ఎవరూ అతీతులు కారు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నిన్ను చూలాలని భార్యగా స్వీకరించమని చెప్తున్నారు. తండ్రి అయాతి వృద్ధాప్యాన్ని స్వీకరించి తన యవ్వనాన్ని తండ్రికి ప్రసాదించిన కొడుకు పురువంశంలో పుట్టారు. నన్ను వంచించడానికి. మరొక మాట మీరితే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయి. సురకాంతకి ఈ నరజాతికి పుట్టిన శంకర సంతకి ఎందుకుంటుంది సంస్కార? త్వరలోనే అసురలోకం అంతరిస్తుంది. అనివార్య. మాయ ప్రేమని మరిపిస్తుందేమో, అభిమానాన్ని అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు. ఇక ఈ ఆర్షఖండం భరతఖండమవుతుంది.